बिक्नूर मंडलम रमेश्वरपल्ली की चेंदिन नागेंद्र रेड्डी पै बीआरएस एंपीटीसी साईरेड्डी मरियु नर्सारेड्डी अत्यनचरुलु कलिसि एकमुडिगा दाडि चेशारु। దాడిలో నాగేందర్ రెడ్డి భార్య రచనకి ఎంపీటీసీ సాయిరెడ్డి 8 నెలల గర్భవతిని చూడకుండా ఆమెను తోయడంతో ఆమె కింద పడిపోయింది। ఆమెను తీవ్ర బదజాలంతో దూషించడం మరియు మేము మీ సంగతి చూస్తామనడం వెనుక అంతర్యం ఏమిటి, మేము బీఆర్ఎస్ నాయకులమని మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని మమ్మల్ని ఎవరు అడిగేవారు లేరని అన్నారు అనడం పలు అనుమానాలకి తావిస్తోంది। బాధితురాలు రచన డైల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా సీఐ మాత్రం బీఆర్ఎస్ ఎంపీటీసీ సాయిరెడ్డికి ఒత్తాస పలకడం పలు అనుమానాలకు తావిస్తోంది। ఏదైనా సమస్య ఉంటే లీగల్ గా రావాలి, కానీ మా ఇంటిపై దాడి చేయడం ఏంటని కుటుంబ సభ్యులు వాపోతున్నారు। మాది కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల్ రామేశ్వరపల్లి। నా పేరు రచన, మా ఆయన నాగేంద్ర రెడ్డి। మేము హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పండకి ఇంటికి వచ్చాము। తిప్పపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ బీఆర్ఎస్ నాయకుడు దాయరి సాయిరెడ్డి మా ఆయన పైన పాతపక్షాలు పెట్టుకొని ఇంటికి దాడికి వచ్చాడు। 10 మంది అనుచరులను తీసుకొని దాడికి మా ఆయన పైన దాడి చేస్తుండగా అడ్డుకు వెళ్ళిన నేను గర్భిణిని చూడకుండా కూడా నా పైన దాడి చేశారు। నా పైన చేస్తుండగా అత్తయ్య మా ఆడపడుచు పైన కూడా దారుణంగా దాడి చేశారు। 10 మంది అనుచరులతో సహా కలిపి ఇష్టం వచ్చినట్టు బూతులు తీడుతూ అసభ్యకరంగా మమ్మల్ని దాడి చేశారు। ఆ వెంటనే నేను 100కి డయల్ చేశాను। 100కి డయల్ చేశాను కానీ పోలీసులు రాగా వారితో మేము స్టేషన్కి వెళ్ళాము। వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా సీఎం ఏం సపోర్ట్ చేయకుండా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని చెప్పేసి అతని ముందు కూర్చోబెట్టుకొని మమ్మల్ని కించపరిచినట్టు మేము పిటిషన్ పెట్టినా తీసుకోకుండా రివర్స్ కేసు మీపైనే పెట్టిస్తా అని చెప్పేసి మాకు భయపెట్టి మాట్లాడాడు। ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఇలాంటి పార్టీ నాయకులపైన తగిన చర్యలు తీసుకోగలరు। గవర్నమెంట్ కమిటీలో కూర్చొని మాట్లాడుతున్నాను అయితే వాళ్ళు దౌర్జన్యంగా అది పేపర్ తప్పు రాశారు, మీరు తప్పు రాశారు, మళ్ళీ కూర్చొని మళ్ళీ లెక్క చేస్తున్నామని మేము ఒకసారి చూడడం జరిగింది। పోలీసులు ఏం తప్పు రాస్తారో ఒకసారి విడిచి రాస్తాం, అంటే ఇచ్చేసేయాలి, డబ్బులు ఇచ్చేస్తారా లేకపోతే తీసుకుపోయి కట్టేస్తాం కొట్టేస్తాం, మేము ఏమైనా వేసుకుంటాం, మమ్మల్ని కూడా టికెట్ లేరు అని చెప్పేసి ఇష్టమైన గుంజుకపోయి నన్ను అందరితో వాళ్ళు అంచల్లో 10 మంది తీసుకొచ్చి కొట్టి ఊళ్ళో చేపిస్తామని చెప్పి చేస్తున్నారు। నేనేమన్నా అంటే స్టేషన్లో వీడీసీ కాయదం అన్న సివిల్ కేసు సివిల్ సంబంధించింది కాదు, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు, దానితో ఎట్లా మీరు చేసొచ్చు, నేను అదే చెప్పాను, మీరేమన్నా ఉంటే సివిల్గా మీకు ఏమన్నా మ్యాటర్ ఉంటే సివిల్గా వెళ్ళి సివిల్గా చూసుకోండి, లేదు అంటే కూడ పెద్ద మంది తీసుకుని మాట్లాడుకోండి, అంటే ఇంటి ఇంత చౌస్ తీసుకొని చేసి కొట్టడం ఒక ప్రెగ్నెంట్ వెళ్ళి 8 మంత్స్ ఉంది అనేది దౌర్జన్య జరిపి ఏమన్నా అయితే అది చేతి ఫ్రాక్చర్ అయింది అంటే ఇటు కూడా లీడర్ అని చెప్పేసి నేను ఏమైనా చేయగలుగుతాను ఇంతకు ముందు ఈ 1 వారానికి ముందు హైదరాబాద్లో ఉంటాము, మేము ఈ పండుగకి వచ్చాం, మా మమ్మీ ఒకటే ఉంటుంది, ఈ మాకు బాగా పొలం దగ్గరికి వెళ్ళి విషయం తీసుకెళ్ళి ఏమంటే మేము కంప్లైంట్ ఇస్తాము, మీరు ఎక్కడ కాబట్టి ఎస్టీఎస్టీ కేసు పెట్టిస్తాము, వాళ్ళు మనం దొరుకుని వస్తామని చెప్పి ఇలా దౌర్జన్యం చేస్తున్నారు, మీరంటే
నేనేమంటున్నానంటే నీకు డబ్బులు ఇచ్చేది ఉంటే నువ్వు లీగల్ గా కోర్టు పో, స్టేషన్ పేపర్ తీసుకుని రావాలండి. మా ఇష్టమైన చేసుకుంటే మేము దౌర్జన్యం చేస్తాం, మీరు నిజంగా వసం చేస్తామని చెప్పి చేరు. దీనికి మీరు పోలీసులు కూడా అసలుకుంటున్నారు. మీడియా పరంగా సరైన న్యాయం చేస్తారని చెప్పేసి నేను తర్వాత నాకు వచ్చిన నా పరంగా ఇన్సూ కూడా నేను పోలీసు సబ్మిట్ చేస్తాను. ఆల్రెడీ పిటిషన్ ఇచ్చాను, ఇన్సూ సబ్మిట్ చేస్తాను. వాళ్ళు చేస్తే చూస్తాను, లేదు అని అంటే నేను ఎస్పీ వరకు కూడా వెళ్ళి హ్యూమన్ రైట్స్ అండ్ తమ ఈసీ దగ్గర వెళ్ళాల్సి వస్తుందని అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మెయిన్ చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్.